నా చేతిలో నా మీద చపాతి పిండేస్తావా నిన్ను అమ్మో ల్యాప్టాప్ అది నేను ఇష్టపడి కట్టించుకునే ఫ్రేమ్ దాన్ని నువ్వు పగలగొడతావా బా పగలగొట్టక మగాళ్ళంటే ఇంట్లో నౌకర్లు అనుకున్నారేంటే మీరు షాపింగ్కి వెళ్తే సంచులు మోయాలి ఆఫీసులకు వెళ్తే బ్యాగులు మోయాలి ఊర్లో వెళ్తే సూట్కేసులు మోయాలి అవన్నీ కాక మీరు చేసే తొక్కలో వంటకి ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు ఇవి కాక వెల్లుల్లిపాయలు కొత్తిమీర కూడా మేమే ఒలిచి పెడితే మీరు చేసేది ఏంటి దర్శకత్వ పర్యవేక్షణ మా అమ్మ చెప్తూనే ఉంది వీణ్ణి కరెక్ట్ కాదే వీణ్ణి కరెక్ట్ కాదే అని విన్నానా ఏమై చేసేవాళ్ళ నాగ చేతి నెల వెంట పడ్డావని పడిపోయా నీకు ఆ రోజుల్లో ఏ రెహమన్ అరమోలే అంటే నేను కార్తీలాగా నువ్వు జస్సీలాగా ఊహించుకుని నీ వెనకాల తిరిగాను చూడు నాకేం తెలుస్తుంది అంతటి రొమాంటిక్ సినిమా ఇంత హారర్ ఫిల్మ్ గా మారుతుందని హారర్ ఫిల్మా అంటే నీకు నేను దయ్యాల్లా కనిపిస్తున్నానా పెద్దగా అనుకు గాల్లో ఎక్కడైనా వింటే హట్ అవుతాయి సుబ్బు నువ్వు అయిపోయావు నా చేతిలో గీత నేను కూడా ఈసారి నుంచి నీకు హెల్ప్ చేస్తానులే పర్లేదులే సుబ్బు నువ్వు ఓకలో ఉన్నావు నేను చూడాల్సిందిలే లేదు గీత అసలు నేను ఆ ఫోటో పగలు కొట్టకుండా ఉండాల్సింది కదా లేదులే నేను చపాతి పిండి వేసినందుకే గాను నా మీద అరిచావు అసలు నేను ఫస్ట్ నీకు హెల్ప్ చేయకపోవడం వల్లే కదా ఇదంతా నేను ఫోటో పగలగొట్టడం నువ్వు నా మీద చపాతి పిండి వేయడం నాదే తప్పు లేదు నాది తప్పు నాది 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 తిను అవునా తప్పు నీదే ఇల్లంతా నీట్గా సర్దిపెట్టు చలిసేపోయిందా వచ్చి ఆగు కూర్చోకు నీతో తిరిగా కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు నేను అంటే గీత కొంచెం లేట్ అయింది కొంచెమా లేట్గా రావడం అబద్ధాలు చెప్పడం నీకు అలవాటే కదా నో అబద్ధం కాదు నిజంగానే టైంకి స్టార్ట్ అయ్యా చాలు చాలు అరే చెప్పే ఒప్పిక నీకున్నా వినే తిరిగి నాది కాదు గీత ఆ బ్యాగ్ ఏంటి అంత ఉంది ఎక్కడికైనా వెళ్తున్నావా ఇవన్నీ తమరు చెప్పిన అబద్ధాలు సార్ అబద్ధాలా ఏది చూపించు నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ గ్రీటింగ్ కార్డ్స్ రాసిన లెటర్స్ అన్ని తెచ్చాను లెట్స్ బ్రేకప్ అరే తప్పు అయిపోయింది సారీ చెప్పాను కదా ఇంత చిన్న విషయానికి బ్రేకప్ అయ్యి చెప్పు డేంజరస్ మెమరీస్ తమతో నాకు ఉండేవన్నీ అవ్వే కదా గీత అర్థం చేసుకో ఇంత చిన్న విషయానికి బ్రేకప్ ఏంటి నిన్నటి వరకు బాగానే ఉన్నాం కదా ఏంటి బాగుండేది ఆహా ఏంటి బాగుండేది నీతో నేను ఎప్పుడు బాగాలేను లాస్ట్ వీకెండ్ సినిమాకి తీసుకెళ్ళమంటే నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావు హే తీసుకెళ్ళా కదా ఏంటి తీసుకెళ్లేది నేను ఇంటర్స్టెల్లర్ ఇంగ్లీష్కి తీసుకెళ్ళమంటే నువ్వు తెలుగు డబ్ మూవీకి తీసుకెళ్తావా అసలు ఆ సినిమా తెలుగులో ఎవడని చూస్తాడా ఆ సినిమా ఇంగ్లీష్లో ఎవరికి అర్థం కాలేదంట ఆయన ఎందుకు చూడరు భలే ఫనీగా ఉంటుంది తెలుసా హే దీనికే బ్రేకప్ దీనికే బ్రేకప్ లాస్ట్ నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి నువ్వే కదా అన్ని రకాలుగా బాగా యూజ్ అయ్యేదేమని ఇమ్మన్నావు అందుకని పెద్ద పాలు శిక్షిస్తావా అవును అంతకంటే అన్ని రకాలుగా యూజ్ అయ్యేది నాకు ఇంకేం కనపడలేదు తెలుగు బాగా నేర్చుకోవచ్చు ఎవరికైనా పేరు పెట్టాలంటే అందులో చూసుకోవచ్చు ఆఖరికి దిండు లేకపోతే దిండు కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మరి ఇంకేం కావాలి అలా కాదు ఇలాదే నేనైతే దీన్ని డంబుల్ కింద కూడా యూజ్ చేస్తా తెలుసా గీత గీత ప్లీజ్ గీత గీత ఏంటి రింగ్ అయినా ఇవ్వు రింగ్ కాదు కదా మెసేజ్ కూడా రాదు నీకు హలో ఆ రింగ్ కాదు నేను ఇచ్చిన డైమండ్ రింగ్ అది నా ఫస్ట్ సాలరీతో కొనిచ్చింది అది ఇచ్చేసెళ్ళు దెన్ లెట్స్ బ్రేకప్ ఈడేంటి బతిమాలతాడు అనుకుంటే తెగ్గొట్టేస్తున్నాడు అయినా చిన్న చిన్న వాటికి బ్రేకప్ అయింది సుబ్బు దా షాపింగ్ వెళ్దాం రా వేషాలు గీత 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 నేను 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 అరవకు 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 నీకు ఎడిసెల్ చెప్పా నాకు అచ్చి పాడద్దని ఏంటైనా పడుకున్నావు ఈ టైంలో నిద్రపోకు ఏం చేస్తారు అరవకు మర్చిపోయావా మనం ఏమనుకున్నాం అవును కదా రాజుల అన్నయ్య వాళ్ళు పిజ్జా చూపిస్తే కొంచెం ఎక్కువ చూసేసా నిద్ర పట్టేసింది ఏ గీత ఏంటి సుబ్బు లే లే లే
బ్యాగ్ ఏది? తెలీదు. లెగో గీత లే. గీత, ఎవడీడు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అన్నయ్య ఎవడీడు? క్యా దేఖ్ రే బే. మామా ఏం చేద్దాంగిండి? నిజంగానే కుంభకర్ణంలో ఉన్నారు. నువ్వు చెప్పు మామా, కుమ్మేద్దాం కొడుకుని. చచ్చాను. ఇలా బుక్ చేసావండి. అంతే సార్, కన్ఫ్యూజన్లో మా ఇల్లు అనుకుని. ఇప్పుడే వచ్చావా? నా డిన్నర్ అయిపోయింది గీత, నువ్వు కూడా ఏదో ఒకటి చేసుకుని తిను, లేకపోతే ఫుడ్ ఆర్డర్ ఇవ్వనా? లేదు, నాకు ఆకలిగా లేదు. సరే ఉంటా, నాకు నిద్ర వస్తుంది, పొద్దున్న వర్క్ కూడా ఉంది. ఓకే సుబ్బు. ఏంటి? ఏమైనా చెప్పాలా? దేని గురించి? ఆహా, ఏమైనా మర్చిపోయావేమో అని. ఏం లేదే. గుడ్ నైట్ గీత. మర్చిపోయాను. ఏంటి? నువ్వు పొద్దున్న చేసావు చూడు, మటన్ కీమా సూపర్ ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను, వేడి చేసుకుని తినే. ఓకే గుడ్ నైట్. లైఫ్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళే లేరు. నా పిచ్చి కానీ ఎవడి స్వార్థం వాడిది. అందరూ వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా ఎవరినో నమ్ముకొని వచ్చేసాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఏం జీవితం రా బాబు. గీత ఒకసారి ఇటు తిరుగు. ఎందుకు చూడాలి సుబ్బు? అసలు ఎందుకు చూడాలి? అయినా మనం తిరిగే ఫ్రెండ్స్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో డిసైడ్ చేయొచ్చు. నీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు. మీ అమ్మ నాన్న చూస్తే చెప్పచ్చు నువ్వెలాంటి వాడు. అవును, మీ అమ్మ ఏంటి, మొదటిసారి వచ్చినప్పుడు ఆడపిల్లకి ఏమైనా తీసుకురావాలని జ్ఞానం ఉండదా? ఆవిడకుంటే కదా నీకుండడానికి. పైగా కొడుకింటికి భోజనానికి వచ్చి బంధువుల్లా తినాల్సి వస్తుందని దెప్పుడు ఒకటి. గీత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావా? నేను చూడు చూడు చూడు. నువ్వు చూడాలి చూడాలి చూడాలి. ఏంటి అమ్మా? అందరూ రండమ్మా. బుక్ చేసావుగో. హాయ్, భోంచేసి వెళ్ళే అంకుల్. దేవుడా నాన్న, మీరు కూడా నీకుందిరే. వీడు కూడా నా. హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ వెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చింది. ఏంటి అప్పుడే ఆఫ్టర్నూన్ అయిపోయిందా? డ్రామాలు చేయకు సుబ్బు, నువ్వు ఎప్పుడే లేచావు కదా. నువ్వు మాత్రం జస్ట్ ఇప్పుడే లేచినట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూడు, ఇందాక నుంచి కోడి నిద్రపోతున్నట్టు. కోడి నిద్ర అంటే? అది కూడా నీలాగే నిద్రపోతున్నట్టు ఉంటుంది కానీ నిద్రపోదు. అయినా నీళ్ళు లేచినట్టు నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ స్టేటస్ లాస్ట్ సీన్ ఇప్పటికి 10 times మారింది. సారీ సుబ్బు. రూల్స్ తెలుసుగా. చా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మూసుకొని చెప్పు. ట్రూత్. ఏదైనా అడగచ్చా? బేసిక్గా ఒకటి గురించి ఇంకోటి నిజాలు తెలుసుకోవడానికి ఈ ఆట కనిపెట్టారు. సో కానీ నీ ఎగ్జాక్ట్ శాలరీ ఎంత? పిచ్చి గీత, ట్రూత్ ఆర్ డేర్ అంటే శాలరీ ఎంత, ప్యాంట్ సైజ్ ఎంత కనుక్కోవడానికి కాదు. మనం అడిగే క్వశ్చన్కి ఎదుటోడికి హార్ట్ స్లిప్ అయ్యి స్టమక్లోకి వచ్చేయాలి. అవునా? మీ ఆఫీస్లో శ్వేత ఎలా ఉంటుంది? బాగుంటుందా? శ్వేత నీకెట్లా తెలుసు చెప్పు. బాగానే ఉంటుంది. బాగుంటుంది. బాగానే ఉంటుందా? బాగుంటుందా? బాగుంటుంది. నాకంటే బాగుంటుందా? హలో, ఒక క్వశ్చన్ అడిగావు చెప్పేసా, నువ్వు మళ్ళీ క్వశ్చన్ వేయాలనుకుంటే ముందు బాటిల్ తిప్పాలి. సరే తిప్పు.
ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అయినా మా ఆఫీస్ లో శ్వేత అనే అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? తమరి వాట్సాప్ చాట్ లిస్ట్ లో ఫస్ట్ ఎప్పుడు అదే పేరు. ఓ, అక్కడ దొరికిపోయానా? ఏం లేదు, తిప్పు. వాట్స్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ మీ? అదే, నీకు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? ట్రాన్స్లేషన్ లాంటిది ఏం అవసరం లేదు. ఏం లేదు. ఏం లేదంటే? ఏం లేదంటే ఏం లేదు. అదే మరి, ఏం లేదంటే ఏం లేదని. అరే ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ లాంటిది ఏం లేదు. మరెందుకు ప్రపోజ్ చేసావు నాకు? నేను ఎక్కడ ప్రపోజ్ చేశా నీకు? మా లవ్ లెటర్ పెట్టావు కదా. అది నీకోసం పెట్టింది కాదు. అయిపోయావరా? అంటే నాకోసం కాదా? అంటే గీత మాట్లాడకు. నువ్వు నాకోసం కాకపోతే ఇంకెవరి కోసం పెట్టావు బుక్ లో లెటర్? సిఎస్సిలో ఉన్న కిరణ్ మై కోసం. అరే అప్పుడు నాకేం తెలుస్తుంది అమ్మాయి నీ నోట్స్ తీసుకుంటుందని? ఒక ఆర్డినరీ యావరేజ్ అమ్మాయి ట్రై చేస్తే పడిపోయానా నేను? ఒక్కసారి కూడా చెప్పలేదు కదా నువ్వు. నేనెందుకు చెప్తా? మరి లవ్ చేయనప్పుడు చెప్పాలి కదా. నీకు అర్థం కావట్లే గీత. ఫర్ సపోజ్ నువ్వు ఒక హోటల్లో గోబీ మంచూరియా ఆర్డర్ ఇచ్చావు అనుకో, వాడు బటర్ చికెన్ తీసుకొచ్చాడు అనుకో, అయ్యయ్యో ఇది నేను ఆర్డర్ ఇవ్వలేదండి అని చెప్పేసి వెనక్కి పంపించేస్తావా? లేదు కదా. ఇది అంతే. నువ్వు వెజ్ అయినప్పుడు వెనక్కి ఇచ్చేయాలరా? ఇచ్చేయాలరా, కానీ నేను వెజిటేరియన్ కాదు కదా. ట్రూత్. ఏదైనా పని చేయాల్సి వస్తే నాకు హెడ్ ఏక్, ఐఎమ్ ఫీలింగ్ సిక్ అని ఎస్కేప్ అవుతూ ఉంటారు కదా, నిజంగానా లేకపోతే డ్రామాలు ఆడుతుంటారా? మోస్ట్లీ నిజాలే, కానీ మీరు మా మాట వినాలని అప్పుడప్పుడు ఆ కాన్సెప్ట్ నల్లా వాడుతుంటాం. నువ్వు కూడానా? ఏ, నేను అమ్మాయిలా కనపడట్లేదా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. లాస్ట్ ఏప్రిల్ నుండి చూస్తున్నా. అర్ధరాత్రి నేను పడుకున్నాక మొబైల్లో ఏదో చెక్ చేస్తూ కూర్చుంటున్నావు. నేను కొంచెం గదలగానే దాచిపెట్టేస్తున్నావు. ఇంతకీ ఏం చూస్తున్నావు? ఆన్లైన్లో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాను. ఎక్స్ట్రా లేదు, నిజం చెప్పు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే అంత సీక్రెట్గా చూడాల్సిన అవసరం ఏంటి? అందులో మధ్య మధ్యలో బిట్లు ఉంటాయి కదా, నువ్వు స్క్రోల్ చేసేయమంటావు కదా. బుద్ధుండాలి. డేర్. మీ అమ్మ కాల్ చేసి నువ్వు చేసేవంటి చెత్తగా ఉంటుంది, గీత చేసేవంటి సూపర్గా ఉంటుంది అని చెప్పు. గీత ఫీల్ అవుద్దామనే? ఏం పర్లేదు, రోజు నేను చేసే తిని మా అమ్మ చేస్తే ఇలా ఉంటుంది, మా అమ్మ చేస్తే సూపర్ ఉంటుంది అని చెప్తావు కదా. నేనే. తిన్నాను. గీత కూడా బానే ఉంది. అమ్మా నువ్వు ఉండు, నేను చెప్పేది నువ్వు. అబ్బా ఆగమ్మా, నీ వంట చెత్తగా ఉంటది. పరమ చెత్తగా. అదే పరమ చెత్తగా ఉంటది. గీతం వంట బాగుంటది. మా అది కాదే మా పెట్టేసింది. పాపమే బాగా ఫీల్ అయి ఉంటది. మన బాధ నీకు అర్థం అవ్వాలి కదా. ఏడు పాపి బాటిల్ ఇప్పు. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ఫోన్ తీసుకో. మా నాన్నకు కాల్ చేయమని మాత్రం చెప్పకు. అంత సిల్లీగా కనపడుతున్నానా? దాంట్లో ఆన్లైన్ జ్యువెలరీ యాప్ ఉంటుంది. అంటే? అందులో మొన్న నెక్లెస్ ఆర్డర్ ఇచ్చావు కదా. ఇస్తే? క్యాన్సిల్ చేసే. సుబ్బు పర్లేదు చెయ్యి, రూల్స్ ఆర్ రూల్స్. ఒకసారి ఆలోచించు సుబ్బు, ఇష్టపడి ఆర్డర్ ఇచ్చాను, పైగా క్యాన్సిల్ చేస్తే మనకి చాలా నష్టం. చెయ్యి చెయ్యి. యూఆర్ అన్ ఈడియట్ సుబ్బు, అనవసరంగా ఈ గేమ్ ప్రపోజ్ చేశాను. క్యాన్సిల్ అయింది. గుడ్ గర్ల్. చెప్పా, నీతో మాట్లాడను.